ఫ్రెండ్స్, 610 కిలోల కంటే ఎక్కువ బరువున్న ప్రపంచంలోనే అత్యంత అధిక బరువు ఉన్న వ్యక్తిని మీరు చూశారా? ఇంత బరువు ఉన్న ఆ వ్యక్తి తన వెయిట్ని తగ్గించుకోవాలని అనుకున్నాడు. అతను తన శరీరం నుండి 500 కిలోల వరకు బరువు తగ్గించుకున్నాడు. అలాగే ప్రపంచంలోని 400 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న ఒక 50 ఏళ్ల వయసున్న అమ్మాయి కూడా ఉంది. సో ఫ్రెండ్స్, నేటి వీడియోలో ప్రపంచంలోని 200 కాదు 500-600 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న 5 మంది వ్యక్తుల గురించి చెప్పబోతున్నా. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నంబర్ 5, ట్రియో స్టీవర్ట్. ఫ్రెండ్స్, నేటి ప్రపంచంలో ఇతను ఎలాంటి వ్యక్తి అంటే, ఇంత బరువు పెరిగిన తర్వాత కూడా అతను తన బరువు తగ్గించుకోవడానికి ఏమీ చేయలేదు. అతని బరువు 308 కిలోలకి మరియు అతను వీధుల్లో నడుస్తూ కనిపిస్తాడు. అదేలా వయసులో అతని శరీరం ఎంతగా లావు అయిపోయిందంటే, ఆ వయసులో అతను 18X సైజు టీషర్ట్ ధరించడం ప్రారంభించాడు. బరువు పెరిగే కొద్దీ నడక కూడా తగ్గింది. మరియు ఇతను ఇంత ఓవర్ వెయిట్ కారణంగా అతను గత 3 సంవత్సరాలుగా తన ఇంటిని వదిలి బయటకు రాలేదు. నంబర్ 4, ఆర్య పర్మానా. ఫ్రెండ్స్, ఆర్య పర్మానా ఇండోనేషియాలో నివసిస్తున్న అతి యంగెస్ట్ ఓవర్ వెయిటెడ్ చైల్డ్. ఎందుకంటే కేవలం 10 ఏళ్ల వయసులో 191 కిలోల బరువు పెరిగిపోయాడు. అంత బరువు పెరగడం మామూలు విషయం కాదు. దీని నుండి 11 సంవత్సరాల వయసులో అతని బరువు బాగా పెరిగిపోయింది. అధిక బరువు కారణంగా అతను సరిగ్గా నడవలేకపోయాడు. మరియు అతని శరీరం చాలా బరువుగా మారింది. అతను ఎక్కడ కూర్చుండి అక్కడి నుండి వేరే వాళ్ళ సాయం లేకుండా ఆ ప్లేస్ నుండి లేవలేడు. అతని అధిక బరువు కారణంగా చాలామంది పిల్లలు అతనితో ఆడుకునేవారు కాదు. అతని శరీరం ఇంత పెద్దదిగా ఉండడం వల్ల ఆయన తండ్రి అతని కోసం ఇంట్లోనే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టించాడు. అందులో అతను హాయిగా కూర్చుని స్నానం చేసేవాడు. ఈ పిల్లవాడు ఒక రోజులో 6 ప్యాకెట్ నూడుల్స్, ఫ్రైడ్ చికెన్ తినేసేవాడు. అతని బరువుపై ఎటువంటి నియంత్రణ లేకుండా పోయింది. అతను బరువు పెరిగే కొద్దీ శరీరంలో అనేక సమస్యలు కనిపించడం మొదలయ్యాయి. ఆ తర్వాత అతను తన బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆ తర్వాత అతను తన గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్ళాడు. ఈ సర్జరీతో ఆకలి తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా వెయిట్ అనేది కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఈ సర్జరీ తర్వాత అతని బరువు తగ్గడం ప్రారంభించింది. మరి దీంతోపాటు అతను ఎక్సర్సైజ్ చేయడం కూడా ప్రారంభించాడు. మరి ఇప్పుడులో అతని బాడీలో కేవలం 80 కిలోల బరువు ఉంది. నంబర్ 3, జువాన్ పెడ్రో ఫ్రాంకో. ఫ్రెండ్స్, అతని శరీర బరువు 17 ఏళ్ల వయసు వరకు సాధారణ పిల్లవడిలాగానే ఉండేది. కానీ అతని వయసు పెరిగే కొద్దీ అతని బరువు కూడా పెరిగింది. మరి కొన్నేళ్ల తర్వాత అతని బరువు చాలా పెరిగింది. అతను ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తులలో ఒకడు. 32 ఏళ్ల వయసులో అతని శరీర బరువు 595 కిలోలు మరియు అదే సమయంలో అతని బరువు 608 కిలోలకు చేరుకుంది. ఆ తర్వాత అతని బరువు చాలా ఎక్కువగా ఉన్నందున అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా నమోదయ్యింది. అతను అధిక బరువు కారణంగా అతను తన మంచం నుండి లేవలేడు. అతని బరువు తగ్గడానికి అతను మొదట తన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రారంభించాడు. కొంతమంది వైద్యులను కలిశాడు. మరి వైద్యులు అతనికి కొన్ని ఆపరేషన్లు కూడా చేశారు. మరి 6 నెలల తర్వాత అతని శరీరంలో కొవ్వు 80% తగ్గింది. 18 నెలల తర్వాత అతని బరువు 226 కిలోల వరకు తగ్గింది. మరి 2 సంవత్సరాల తర్వాత అతని శరీర బరువు 304 కిలోల కంటే ఎక్కువ తగ్గింది. నంబర్ 2, సియాన్ మిల్లికెన్. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత బరువైన వ్యక్తులలో ఇతను ఒకరు. ఎందుకంటే అతని బరువు 450 కిలోల కంటే ఎక్కువ ఉంది. ఆయన అధిక బరువు ఉండడం వల్ల అతనికి గుండె సమస్యలు కూడా ఏర్పడ్డాయి. మరి ఇది కాకుండా అతని శరీరంలో అనేక ఇతర సమస్యలు కనిపించడం ప్రారంభించాయి. అతని అధిక బరువు కారణంగా 600 LB లైవ్ షోలో కూడా అతన్ని పిలిచారు. మరియు ఆ షోలో పిలిచినప్పుడు అతని బరువు 408 కిలోలు ఉండేది. అతను గుండె జబ్బు వల్ల గుండెపోటు కారణంగా మరణించాడు. నంబర్ 1, డయానా బంచ్. ఫ్రెండ్స్, 54 ఏళ్ల వయసులో ఈమె బరువు 272 కిలోలు ఉంది. అధిక బరువు ఉండడం వల్ల ఈమె శరీరం చాలా పెద్దదిగా కనిపించేది. మరియు అదే సమయంలో ఈమె శరీరంపై చాలా కొవ్వు పేరుకుపోయింది. దానిని వదిలించుకోవడానికి ఆమెకు 2 సంవత్సరాలు పట్టింది. 270 కిలోల ఉన్న ఈమె శరీరాన్ని సాధారణ శరీరానికి మార్చుకుంది. ఇంటర్నెట్లో ఈమె గురించి వెతికితే ఈమె బరువు 120 కిలోలకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.